चित्तूर जिल्लालो गुडुपल्ली मंडलंलो पेद्दबाजनवाड पंचायती ग्राम सचिवालयंलो ग्राम वालंटरी अवगाहन सदस्सु निर्वहिंचारु। ई कार्यक्रमंलो जिल्ला बीसीसीएल वैस सेक्रेटरी वी कृष्णय्य मात्लाडुतू मुख्यमंत्री प्रवेशपेट्टिन पदकालु अन्नी कूडा वाडवाड मरियु प्रति ओक्करिकी तेलियजेयालनि वाटिकी अर्हुलैन वारिकी दग्गर उंडि अप्लै चेयमनि तद्वारा एमैना समस्यलु उन्ना तम दृष्टिकी तीसुकुनि वस्ते ए समस्यनैना परिष्करिस्तामनि चेप्पारु। ఒక గ్రామ వాలంటీరీ కూడా ఒక సచివాలయానికి ఒక వెన్నెముక లాంటి వారిని తెలియజేశారు। ఏ కార్యక్రమంలో పెద్ద బజనవాడ గ్రామ పంచాయతీ సుబ్రహ్మణ్యం గారు, గోవింద్ సెక్రటరీ కంప్యూటర్ డిజిటల్ గారు మరియు గ్రామ వాలంటీర్లు మరియు శివాజీ మున్నెప్ప శ్రీనివాసులు, ప్రసాద్ శంకర్ రాజప్ప, వినాయక సంపతి కార్యక్రమంలో పాల్గొననున్నారు। ప్రతి సచివాలయంలో వాలంటీర్లు సక్రమంగా పనిచేస్తున్నారు లేదా, మీ సచివాలయం ఆఫీస్ కంట్రోల్ దారిలో సక్రమంగా ఉన్నారా లేదా, హెడ్ ఆఫ్ ద బాస్ మన సెక్రటరీ గారు ఉంటారు సచివాలయంలో, మళ్ళీ విఆర్ఓ గారు ఉంటారు, మళ్ళీ అదే కంప్యూటర్ ఆపరేటర్ గారు వాళ్ళు ఉంటారు, ముగ్గురు ఇంపార్టెంటే కాబట్టి వారి సమక్షంలో మనం ఏం చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలన్నా బాధ్యత అనేది మనందరిపైన ఉంది। మీకు ఈ రోజు నేను ఈ రోజు ముఖ్యంగా చేర్పించి మాట్లాడాలి మాట్లాడాలి అనేసి ఇన్ని రోజుల నుంచి ఉన్నా, కానీ అడ్జస్ట్ కాకుండా సరే అడ్జస్ట్ కానీ మనకు లోటు పాత్ర ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు కొన్ని పోస్టులు ఖాళీగా ఉండేవి, అవి మళ్ళీ ఫిల్అప్ చేసి పూర్తయింది। ఈరోజు 16 మంది అంటే ఖచ్చితంగా మనకు మన పంచాయతీకి 16 మంది కంప్లీట్ చేసుకున్నాము। ఎక్కడ కానీ లోటు లేదు, ఎక్కడ కానీ పంచాయతీలు లోటు లేదు, కాబట్టి మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దగ్గర ప్రజలకు పరిపాలన అందిస్తున్నారంటే నిజంగా కని విరగని రీతిలో దీనికన్నా దగ్గర పాలన అంటూ లేదు। ఇంతకుముందైతే మన నియోజకవర్గాలలో ఉండే నియోజకవర్గాలలో ఏం చేసినట్టే మండలాలకు విభజించింది, మండలాలకు ఏం తెచ్చుకుంటే లాస్ట్ ఫైనల్ పంచాయతీ గ్రామాలకు వచ్చేసింది, మన ఇంటి దగ్గరికి వచ్చేసింది మన సేవ, వారి తలుపు డోర్లు దొరుకుతున్నాయి, ఇంకా దీనికన్నా దగ్గర ఏమైనా ఉందమ్మా నైనా, ఏమైనా ఉందా దీనికన్నా దగ్గర ఇంకా ప్రజలకు? మనకు ప్రతి ఒక్కటి కావాల్సింది మన సచివాలయంలోనే మీరే చేయాలి, గ్రామ వాలంటీరే చేయాలి। ఈరోజు 16 మంది 16,580 రూపాయలు గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తూ వారికి అందుబాటులో 50 కుటుంబాలు, ఎక్కువ మీ మీద భర్తీ పెట్టలేకుండా ఒక 50 కుటుంబాలకు మేలు చేయండి। ప్రభుత్వ పథకాలు పూర్తిగా ఎలిజిబుల్ ఉండే వారికి కనీసం మిస్ కాకూడదు। ఈరోజు అన్న నేను పెద్ద బజనవాడ పంచాయతీ సార్, ఇక్కడ ఎవరు చేయలేదు సార్, అక్కడ మండలానికి ఎత్తుకొని పోతే మండలంలో చేసే ప్రసక్తి లేదు, లేదు నియోజకవర్గంలో ఎత్తుకొని పోయి చేస్తామంటే ఆడ చేసే ప్రసక్తే లేదు, లేదు డిస్టిక్ లెవెల్లో ఎత్తుకొని పోయి చేస్తామంటే చేసే ప్రసక్తి లేదు। ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గ్రామ వాలంటీర్ల ద్వారే కావాలి, నిజమైనది జినైనది వాళ్ళిస్తేనే చాలా ఉన్నాయి, కానీ ఇన్ని కార్డులు ఉన్నా 16 మంది వాలంటీర్లు ఉన్నాం, మేము ముగ్గురం ఉన్నాం, మన వెటర్నరీ అసిస్టెంట్ మదన్ సార్ మన దగ్గర లేదు, ఇప్పుడు ఆయన ట్రైనింగ్లో ఉన్నారు, ఎప్పుడైతే మేము ముగ్గురు ఉన్నాం, ఇంతమంది ఉన్నా మనం ఎంతలో రీచ్ కాలేకపోతా ఉన్నాం టార్గెట్. ఎంపీడీఓ సార్ 8 సార్లు ఫోన్ చేశారు, ఆయన మా నమస్తే సార్ అంటే నమస్తే ఉంది కానీ ఏం జరుగుతూ ఉంది ఇలా ఉంటుంది మాట్లాడు, అరే నేను 2 డబుల్ పీజీ చేసుకొని బిఎడ్ డిఎడ్ చేసి ఒక పంచాయతీ సెక్రటరీ జాబ్లోకి వస్తే కనీసం ఎంత మర్యాద లేకుండా మాట్లాడితే అసలు నీ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, నాకు ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా, ఈరోజు కూడా మనమే లాస్ట్లో ఉన్నది, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏముంటే మన విఆర్ఓ సార్ గారు వచ్చేటప్పటికీ 300 కార్డులు ఈకేవైసీ కార్డు ఇష్యూ కార్డ్స్ అవ్వలేదు, మేము ప్రతిసారి అడిగినప్పుడల్లా రీజన్స్ ఏమంటే ఊర్లో లేదు జనాలు లేదు, అదే విఆర్ఓ సార్ రాగానే ఊర్లోకి వచ్చేసినారు అందరూ,